ఎస్ కోట మండలం బొడ్డవరలో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు కలిసిన జిందాల్ భూ నిర్వాసితులు. ఈ సందర్భముగా నిర్వాసిత రైతులు మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో జిందాల్ అల్యూమినా కర్మాగారం వస్తుందని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలకు ఉపాధి కలుగుతుందనే ఆలోచనతో మా ప్రాంత పెద్దలు, సర్పంచులు, ఎంపిటిసులు, జిల్లా అధికారులు, జిందాల్ ప్రతినిధులు అందరూ సమాలోచన చేసి మా భూముల్ని జిందాల్కు అప్పగించడానికి అంగీకరించాము. కంపెనీ ప్రకటించిన ప్యాకేజీకి సంబంధించి నగదు మరియు షేర్లు మాకు ఇస్తామని మమ్మల్ని నమ్మించి, ఈరోజు అమాయకులైన గిరిజనులు, హరిజనులు మరియు ప్రజలను మోసంచేసే స్థితికి యాజమాన్యం వారు వచ్చారు. మాలో మాకు విభేదాలు, అనుమానాలు కలిగే విధముగా ఇదివరకే జారీ చేసిన షేర్ల మొత్తము అందించే విషయమునకు సంబంధించి ఆ గ్రామం వాళ్లు సంతకాలు చేశారు. ఈ గ్రామం వాళ్లు సంతకాలు చేశారు, షేర్లకు బదులు నగదు మొత్తము ఇచ్చేయమని అన్నారు. మీరు కూడా సంతకాలు చేసేయండి, లేదంటే భవిష్యత్తులో నగదు అందదని కొంతమంది మధ్యవర్తుల ద్వారా భయపెట్టి కొంతమందితో సంతకాలు చేయించుకున్నారని తెలిపారు. నా పేరు శ్రీనివాస్ వచ్చినానండి. మాది 2008లో ఇక్కడ అల్యూమినియం కర్మాగారం కడతామంటే మా స్థానిక పెద్దలు మాట ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, స్థానిక ఆర్డీఓ గోవిందరాజుల గవర్నమెంట్ వారు కూడా ఉన్నారనేసి మాకు భూములు ఇచ్చినా ఎటువంటి అన్యాయం జరగదనే దృక్పథంతో మేము 1160 ఎకరాల ల్యాండు ఈ 4 పంచాయతీలో బొడ్డవర, కిత్తంపాలెం, ముసిరిపల్లి, చిన్న పెదకండేపల్లి గ్రామాల నుండి మేము 1160 ఎకరాల ల్యాండ్ ఇవ్వడం అనేది జరిగింది. అయితే వెంటనే మాకు అప్పుడు R&R ప్యాకేజీ ప్రకటించారు. R&R ప్యాకేజీలో ఎకరాకి 2,500 రూపాయలు ఇస్తాం, మళ్ళీ అదే అమౌంట్ని మేము షేర్ల రూపంలో ఇస్తామని చెప్పడం జరిగింది. ఉద్యోగం వద్దనే ఒకళ్ళకి 3,00,000 రూపాయలు ఇస్తామన్నారు, ఇల్లు పోయిన వారికి 150,000 ఇస్తామన్నారు, ఒకవేళ ఇల్లు కావాలనుకుంటే వారికి 3 సెంట్లలో ఇల్లు కట్టి ఇస్తామని చెప్పారు. కంపెనీ నిర్మాణం వరకు మంత్లీ ఆండోరియం ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ విధంగా R&R ప్యాకేజీ ప్రకటించడంలో మేమందరం మా స్థానిక నాయకుడైనటువంటి శ్రీ ఇందుకూరి రఘురాజు గారు, ఒంటి అప్పారావు గారు అప్పుడు ఎంపీపీ, తర్వాత కరగాని సత్యనారాయణ మాజీ సర్పంచ్ కరగాని సత్యనారాయణ, కిత్తంపాలెం ప్రెసిడెంట్ శంకర ఈశ్వరరావు గారు, యాళ్ళ వెంకటరమణ గారు, దొర్లపాలెం సత్యం వరి సత్యం గారు, వీళ్ళంతమంది పెద్దలు ఎంపీటీసీలో అందరూ ఉండబట్టి మాకు కొండంత ధైర్యం వచ్చింది. వీళ్ళందరూ ఉండగా మనకు అన్యాయం జరగదనే దృక్పథంతో అందరు రైతులు ఎవరిమంది వారు ఇది ఈ మధ్య కొంతమందికి షేర్లు వేయటం అనేది బ్యాంకులో అకౌంట్లో వేయటం అనేది జరుగుతుంది. ఇదైతే కరెక్ట్ కాదు. మా స్థానిక పెద్దలు అందరూ ఎదుట ఒకసారి సమావేశం ఏర్పాటు చేసి అందరూ న్యాయం జరిగేటట్టు మా అందరి వినాదాలు కూడా వినాలి. వాళ్ళు మాలో ఉన్నటువంటి మనోబాధాలను అర్థం చేసుకోవాలి. మా పిల్లల జీవితాలు నాశనం అయిపోయాయి, మాకు బ్రతకడానికి సెంటు భూమి లేదు, మేము ఎలా జీవిస్తామని మేము ఆందోళన పడుతున్నా సరే యాజమాన్యం వారు కనీసం ఒక మీటింగ్ ఏర్పాటు చేయడానికి వాళ్ళు ముందుకు రాలేదు. ఈ షేర్లు ఎవరి అకౌంట్లో ఉన్నాయని వాళ్ళ అకౌంట్లో షేర్లు వేసేస్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్? చాలా ఆందోళన పడుతున్నాం. ఇంత ఆందోళన పడినప్పుడు కూడా యాజమాన్యం కనీసం చేమ చుక్కినట్టు కూడా అనిపించలేదు ఈ రోజుకి. అందుకే మేము అందరం వెళ్ళి ఏ రాజుగారు అయితే మాకు భరోసా ఇచ్చి మీరు భూములు ఇవ్వండి, మీ కంపెనీలు వస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనేసి ఏ రాజుగారు అయితే మాకు హామీ ఇచ్చారో ఆ రాజుగారి ఇంటిని మేము మొన్న దండన యాత్ర చేసాం. ఆ దండం చేస్తే ఆయన కూడా ఒకటే అన్నారు, 15 రోజులుగా మీ అందరి మీటింగ్ పెట్టే నేను చెప్పాను, అయినా సరే యాజమాన్యం స్పందించినప్పుడు నేనేం చేస్తాను, వెళ్ళండి మీకు చేతనైతే ఒకసారి మీరు సమ్మెచేయండి, సమ్మెచేసినప్పుడు మీకు అందగా నేను ఉంటాను. ఆ రోజు నేను హామీ ఇచ్చాను, నా కారణంగా మీరు భూములు ఇచ్చారు కాబట్టి నేను ఉంటాను, నేను నిలబడతాను, మీ అందరికీ అండగా నేను నిలబడతాను. మన స్థానిక పెద్దలందరూ, ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు అందరూ కూడా మీకు హామీగా ఉన్నాం, మీరేం భయపడిన అవసరం లేదు, మీరు స్ట్రైక్ చేయండి, ఎప్పటికైనా గవర్నమెంట్ యాజమాన్యం తిరిగి వస్తుంది. ఇది ఈ విషయాన్ని యాజమాన్యానికి తెలియచేయండి. అలాగే గవర్నమెంట్ ఇంకా ఈ యాజమాన్యం సరైన నిర్ణయం తీసుకోకపోతే వెంటనే మేము జిల్లా కలెక్టర్ కావని, ఎస్పీ కావని, అందరికి కూడా మినిస్టర్లు కావని అందరికి కూడా తెలియజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే ఈ నిరసన మాత్రం మేము ఆపే పరిస్థితి లేదు, రోజు రోజుకి దీన్ని ఉధృతం చేస్తాము. ఎప్పటికైనా యాజమాన్యం కళ్ళు తెరిచి మా కోరికలను మా న్యాయం రైతులు భూములు ఇచ్చాము, జిందాలు వస్తుంది, ఇంటికో జాబ్ ఇస్తామని చెప్పారండి. చెప్పినప్పుడు అయితే మా పిల్లలు ఉన్నారు కదా జాబులు వస్తాయి పర్లేదు అనేసి మేము భూములు తోటలతోటి ఇచ్చామండి. తోటలు అన్నీ తీస్తారు, తోటలు లేకుండా చేస్తారు. అయితే వాళ్ళు డబ్బులు ఇచ్చారండి, డబ్బులు లేదని అనలేదు, డబ్బులు ఉండిపోవు, పిల్లలు ట్రైనింగ్లు పంపిస్తున్నాం అన్నారు, ట్రైనింగ్లు పంపించారండి. ఒక 6 నెలల వరకు ట్రైనింగ్ అయిందండి, అయిందనుకని మళ్ళీ పంపించేశారు. పిల్లలు సరిగ్గా ఉంటున్నారు కదా అనేసి జిందాలలో పంపించేసినప్పుడు ఏమేంటి పంపించారంటే మీ పిల్లలు సరిగ్గా లేరమ్మా అన్నారు.
వేరేనప్పుడు వాళ్ళకి ఏదో జాబ్ అనేది చూపించడం, ఇప్పటికే అదే ఆశపడుతున్నాము. అయితే ఇది న్యాయం కాదండి, అలా డబ్బులు వేసేస్తాం న్యాయం కాదు, సేల్ వేసేస్తాం న్యాయం కాదు, డబ్బులు మాకు ఉండవండి. పిల్లలకు దారి మీద వాళ్ళు బతకాలి కాబట్టి ఆ జాబే మరి పిల్లలకి ఎలాగైనా జాబే వేయాలండి. మరి వేయాలి కానీ మానేయకూడదండి, ఇది దాన్ని దయచేసి మా రైతులు న్యాయం చేయాలా. ఇంకా సాగొక్కులు ఉన్నాయండి, ఆ సాగొక్కులు అలా ఉండిపోయి మరి సమంది కైతాలు ఉన్నాయి, సమంది ఏమీ లేవండి. సాగొక్కులు అండి, దాని అందరికీ న్యాయం చేయాలండి. అందరికీ మాకు ఏమంటే పడాలా, జాబులు పడాలా, అందరికీ మా రైతులందరికీ న్యాయం చేయాలని ఈ కంపెనీ వాళ్ళకి మేము దయచేసి అడుగుతున్నామండి.